Hi, hello, good morning children. Today I am going to say one important and interesting topic and a valuable topic about environment for first class and second class children. What is the environment? What are the problems we are facing about environment? What do we do to save our environment? Why? Because environment, a healthy environment is very important for the people, for the people in the world, on the earth, భూమి మీద ఒక మంచి వాతావరణం ఉండాలి. ఒక మంచి వాతావరణం అంటే ఏంటి? గాలి, నీరు, నేల, ఇవన్నీ మంచి వాతావరణం ఉంటే ప్రజలు ఆరోగ్యంగా, సుఖంగా, సౌకర్యంగా బ్రతకగలుగుతారు. ద ఎన్విరాన్మెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ త్రీ ఎలిమెంట్స్. వాట్ ఈస్ దట్? ఎయిర్, వాటర్ అండ్ సాయిల్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ త్రీ ఎలిమెంట్స్. Three elements are mixed in environment. Air, water and soil. Gali, neeru, nela. Gali, neeru, nela. Ee mooditni kalipi environment antaru. Gali, neeru, nela. Both living and non-living things make environment. Both living and non-living things make environment. Okay, these two join and make environment. This is about environment. Environment means the existence of air, water and soil on the earth, and both living and non-living things. These all is all the mixture of things is called environment. Vatavaranam, gali, neeru, nela, pranam unnavi, pranam lenivi, intannitni kalipi environment antaru. Okay, first I say the importance of air, water and soil. The air we breathe, the water we drink, the place where we live. These three things form our environment. And there are different kinds of pollutions on the earth because of the negligence of human beings. ప్రజల యొక్క, మనుషుల యొక్క అనాలోచిత నిర్లక్ష్యం, శుభ్రం లేని పనుల వల్ల, స్వార్థం వల్ల నేను నానే బాగుండాలి, మిగతా వాళ్ళు ఎట్లా పోతే నాకు ఎందుకు, మరి శుభ్రం లేకుండా నిర్లక్ష్యంగా ఏవెక్కడ పడితే అక్కడ పడేయటం వల్ల విచక్షణ రహితమైన పనులు చేయటం వల్ల పొల్యూషన్ జరుగుతుంది. పొల్యూషన్ మీన్స్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ ఎన్విరాన్మెంట్? పొల్యూషన్ మీన్స్ కాలుష్యం. పొల్యూషన్ మీన్స్ కాలుష్యం. కాలుష్యం అంటే ఏంటి? పాడైపోవడం. పొల్యూషన్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఫర్ ఎన్విరాన్మెంట్. దిస్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ. ఎవరు చేస్తున్నారు పొల్యూషన్? గాలి చేస్తుందా, నీరు చేస్తుందా, నేల చేస్తుందా? ఈ మూడింటిని మనమే, మనం అంటే మనుషులే పాడు చేస్తున్నారు. బికాస్ ఆఫ్ దట్ ఎన్విరాన్మెంట్ ఈస్ ఫేసింగ్ ఎ బిగ్ ప్రాబ్లం, దట్ ఈస్ కాల్డ్ పొల్యూషన్. ఏంటి అసలు సమస్య? ఎన్విరాన్మెంట్ వచ్చిన సమస్య ఏంటి? వాతావరణానికి కాలుష్యం. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద థింగ్స్ టు సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్? ఐ రైట్ ఆన్ ద జస్ట్ దిస్ వన్ ఆల్సో రైట్ ఇన్ యువర్ హోమ్వర్క్ నోట్బుక్ చిల్డ్రన్. ఎలిమెంట్స్, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? ఎయిర్, వాటర్ అండ్ సాయిల్. And living and non-living things both form environment. And what is the problem for environment? Pollution. Okay, what are the steps we can take to save environment? Don't cut down trees. మొక్కల్ని విచక్షణ రహితంగా నరకొద్దు. మొక్కల్ని చెట్లని విచక్షణ రహితంగా నరకొద్దు. పాడు చేయదు. And second one, plant trees. Mokkalni natandi. And next one, don't kill wild animals. Because our earth has a natural circuit. If we rub, see, imagine this is the circle. If we rub here in one place, there will be empty space. We cannot fulfill that
empty space. Like that, our environment is also a circle. Is also a circle, one type of system. If we spoil in one place, that affects the whole world, whole earth. So we should not spoil the ecosystem. వాతావరణాన్ని ఒక చోట కనుక సర్కిల్ ఒక చోట పాడు చేసామంటే మిగతా అది మొత్తం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు పాడు చేస్తే మనుషులకు జబ్బులు వస్తాయి. మనుషులు చనిపోయారనుకోండి ప్రపంచంలో వీటన్నిటినీ అనుభవించి ఆనందించి ఉపయోగించుకునే వ్యక్తి ఉండరు. జంతువులు చంపేశామనుకోండి చెట్లు ఎక్కువైపోతాయి, మొత్తం చెట్లు ఎక్కువైపోయిన ప్రమాదం. ఇలాగా ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటుంది వాతావరణం. ఈ కనెక్షన్ని మనం పాడు చేయకూడదు, ఈ కనెక్షన్ని మనం పాడు చేయకూడదు. ఓకే, అండ్ సీ నౌ ఐ ఎక్స్ప్లెయిన్ దీస్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఆర్ టు సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్. టు సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ పొల్యూషన్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పొల్యూషన్? టైప్స్ ఆఫ్ పొల్యూషన్, what are the types of pollution? See, pollution makes the air, water, land impure, and it makes it rough. And if we make the environment if we spoil the environment, that is called pollution. Pollution is of four types. First one is air pollution, gali kalushyam, air pollution. Second one is water pollution. Third one is soil pollution. And fourth one is noise pollution. These are the four pollutions which make the environment dirty and spoiled, which make harm. అంటే హాని, ఎన్విరాన్మెంట్ హాని చేసేది నాలుగు పొల్యూషన్. ఫస్ట్ వన్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్. ఫస్ట్ వన్ బికాస్ ఆఫ్ ద హార్మ్ఫుల్ గ్యాసెస్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్. ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, మనం వస్తువులు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, వాటిలో నుంచి వచ్చిన చెడు గాలి, పొగ, వెహికల్స్ నుంచి వచ్చే పొగ, మన మోటార్ బైకులు కానీ కారు కానీ వెనక నుంచి గొట్టం నుంచి పొగ వస్తుంటుంది. ద క్రాకర్స్ మన దీపావళికి కాల్చే మందుల వల్ల కానీ, స్మోక్ ఫ్రమ్ ద చిమ్నీస్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, ఇది ఇలాగమ్మ, దిస్ మేక్స్ ఎయిర్ పొల్యూషన్. వాతావరణం అనేది లోకి చెడు గాలి, చెడు పొగ వచ్చినప్పుడు ఫ్యాక్టరీ నుంచి, వాహనాల నుంచి, వెహికల్స్ నుంచి, కార్స్ నుంచి, బస్సెస్ నుంచి, మోటార్ సైకిల్ నుంచి వచ్చే పొగ వచ్చి గాలిని కాలుష్యం చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎయిర్ పొల్యూషన్. సెకండ్ వన్ ఈజ్ వాటర్ పొల్యూషన్. ఇఫ్ వీ సెండ్ వాటర్ పొల్యూషన్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ థ్రోయింగ్ వేస్ట్స్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్ అండ్ హౌసెస్. ఇళ్లలో నుంచి ఫ్యాక్టరీస్ వచ్చే చెడు పదార్థాలని రివర్స్లో, సీస్లో వదిలిపెట్టడం, కెనాల్స్లో వదిలిపెట్టడం, గేదెలను కడగటం, బట్టలు ఉతకటం, అండ్ ఇంకా దాంట్లో వెహికల్స్ను కడగటం, వీటన్నిటి వలన వాటర్ పొల్యూట్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ ద వాటర్ పొల్యూషన్ వీల్ గెట్ ద డిసీజెస్. వాట్ ఆర్ ద డిసీజెస్? కలరా, డయేరియా, మలేరియా, like that. We'll get that type of diseases. Because of the air pollution, we'll get the diseases of skin problems, allergies, asthma, cough like that. దగ్గు, ఆయాసం, ఒంటి మీద దద్దుర్లు, ఇటువంటివన్నీ జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ సాయిల్ పొల్యూషన్. సాయిల్ పొల్యూషన్ ఈస్ కాజ్డ్ బికాస్ ఆఫ్ ద హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఎంటర్ ద సాయిల్ బికాస్ ఆఫ్ ద పబ్లిక్ ప్లేసెస్, రోడ్స్, పార్క్స్ మీద చెత్త చెదారం చూడన్నాను. ఇలా రోడ్ల మీద కవర్లు, ప్లాస్టిక్ కవర్లు కనుక వేస్తే నేల మీద కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా నేలలో ఇంకా ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించుకోవాలి మనం. డోంట్ యూస్ ప్లాస్టిక్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ అండ్ ప్లాస్టిక్ కవర్స్. యూస్ జూట్ అండ్ క్లాత్ బ్యాగ్స్ ఉంది, గన్నీ బ్యాగ్స్ ఉంది. ఇఫ్ వీ పుట్ దట్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ ఆన్ ద సాయిల్, ఇట్ వోంట్ సింక్ ఇన్ ద సాయిల్ అండ్ ఇట్ మే ఎఫెక్ట్ ద వాటర్ రిసోర్సెస్ ఆల్సో. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సాయిల్.
Why? Because soil is very essential for the human beings to live. నేల అనేది లేకపోతే మనం నివసించడానికి అవకాశం లేదు. వాటర్ నేలలో నుంచే వాటర్ కానీ మినరల్స్ కానీ మనం పంటలు కానీ అన్ని నేలలో నుంచి వస్తాయి. నేలని గాలిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేల గాలి నీరు మూడు లేని మనం బ్రతకలేము. ఈ మూడింటిని జాగ్రత్తగా కాపాడి మీ కొడుకులకి మీ మనవాళ్ళకి మీ కూతుర్లకి మనవరాళ్లకు జాగ్రత్తగా అందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ బాధ్యతను మీరు మర్చిపోవద్దు. వి ఆర్ ఎంజాయింగ్ అవర్ రైట్స్. మనం అన్నీ అనుభవిస్తున్నాం. నేలని గాలిని వాతావరణం సంతోషాన్ని చెట్లని అన్ని అనుభవిస్తున్నాం. వాటిని పాడు చేయకుండా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ నాయిస్ పొల్యూషన్, ధ్వని కాలుష్యం. నాయిస్ పొల్యూషన్ ఇస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద వెహికల్స్ అండ్ లౌడ్ నాయిస్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్ అండ్ వెహికల్స్. సీ మ్యూజిక్ సిస్టమ్స్, లౌడ్ స్పీకర్స్ ఇంట్లో పెట్టి పెద్ద సౌండ్ పెట్టుకుంటాం, దట్ ఈస్ నాట్ గుడ్. టేప్ రికార్డర్ కానీ ఏదైనా, నెక్స్ట్ లౌడ్ స్పీకర్స్ ఫంక్షన్స్ అప్పుడు పెద్ద మైకులు, గుళ్ళలో నుంచి వచ్చే చర్చిల్లో నుంచి వచ్చే మైకులు, కార్లు, బస్సులు, హారన్లు, ఇవన్నీ వీటన్నిటి మూలంగా ధ్వని కాలుష్యం జరుగుతుంది, నాయిస్ కాలుష్యం. ఏంటి దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇట్ మే ఎఫెక్ట్ ద హీరింగ్ అండ్ ఇట్ ఇల్ గెట్ ఇరిటేషన్ అండ్ స్లీపింగ్ డిజార్డర్. నిద్రపోతుంది, నిద్రపోకపోతే చాలా రకాల జబ్బులు వస్తాయి, ఇంకా హెడేక్ వస్తుంది. వీటి ప్రాబ్లమ్స్ అన్ని నాయిస్ పొల్యూషన్ వల్ల జరుగుతాయి. If we pollute this air, water, soil and noise, we may get diseases. So we have to protect ourselves without polluting the environment. Okay, these are the problems of pollution. And how can we save our environment? Grow more plants and plants. Mokkalni baaga naatandi. Don't fire crackers. Deepavanti mandulu kaalsoddu. Use paper bags and jute bags instead of plastic. Remove plastic usage. Plastic ni vaadoddu. Chetlanu baaga naatandi. Fire crackers ni pelchoddu. Do not wash clothes in rivers. Illallone battalu uttukondi teeskelli manchi nindi nadullo cherugullo kaalulo battalu uttukoddu. And see, we don't send the factory wastage into the rivers. రివర్స్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మంచినీళ్ళు అనేవి నిల్వలు ఉండే ముందు తగ్గిపోతాయి. మనం ఎలా పడితే అలా మంచినీళ్ళు వాడకూడదు. ఆ మంచినీళ్ళు పాడు చేసుకోకూడదు. మనం నేలను పాడు చేసుకోకూడదు. ప్లాస్టిక్ నేల మీద వేసి, వ్యర్థ పదార్థాలని నేల మీద వేసి, అవి నేలలో కుళ్ళిపోకుండా ఇంకిపోకుండా ఉంటే వాటర్ నిల్వలు పోతాయి. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ లివ్ సేఫ్లీ. ఎన్విరాన్మెంట్ని ఎప్పుడైతే కాపాడుతారో అప్పుడు మీరు ప్రశాంతంగా ఆరోగ్యంగా జబ్బులు లేకుండా బ్రతకగలుగుతారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం బాగుంటే మీ దగ్గర డబ్బులు ఉన్నట్టే లేక హాస్పిటల్కి వెళ్తే ఈరోజు కరోనా అయితే 4 లక్షలు తక్కువ కావడం లేదు. ఏమ్మా ఏ జబ్బు వచ్చినా, చిన్న జబ్బు జ్వరం వచ్చినా వెళ్ళిన బ్లడ్ టెస్టింగ్కి 2,000-3,000 అవుతుంది. ఇప్పుడు మీరు ఆరోగ్యమంతి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు ధనవంతులైనట్టు లెక్క. శుభ్రంగా ఉండండి, నీట్గా ఉండండి. మీరు శుభ్రంగా మీ ఇంటిని శుభ్రం ఉంచుకోవటం కాదు, మీ చుట్టుపక్కల పరిసరాన్ని, మన చుట్టుపక్కల ఉన్న నీరు, గాలి, వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన నెక్స్ట్ జనరేషన్స్కి క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ని ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉంది. ఓకే, సేవ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేవ్ అవర్ లైఫ్. ఓకే, బై చిన్న బై.